डॉक्टर प्रीति मरणम अत्यंत बाधाकरम बैंसा पट्टणंलोनी एपी नगर कॉलनीलो जनसेन आध्वर्यंलो कొవ్వొత్తుల प्रदर्शनलो निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा जनसेन पार्टी उम्मडी आदिलाबाद जिल्ला नायकुलु सुंकेट महेश बाबु मात्लाडुतू वरंगल काकतीय मेडिकल कॉलेजीलो चदुवुतुन्न पीजी वैद्य विद्यार्थिनी डॉक्टर प्रीति मरणम अत्यंत बाधाकरम మృత్యుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను। సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేదింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్ మరణానికి పాల్పడ్డ పరిస్థితులు కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించింది। తమ బిడ్డను సైఫ్ వేదిస్తూ కించపరుస్తూ ఉన్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదు। డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి। కళాశాలల్లో ముఖ్యంగా మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలి। సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలి। కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి। అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడడం ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అర్జున్ ఆనంద్ మహేష్ మారుతి యోగేష్ జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు। కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని ఒక సీనియర్ విద్యార్థి సైఫాలి ఖాన్ ఏదైతే తను చేసినటువంటి ర్యాగింగ్ వల్ల అమాయకురాలైనటువంటి ప్రీతి ఈ రోజు బలైపోయినటువంటి సందర్భం మనకు అందరికీ మనసుకు చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈ రోజు బైన్సా పట్టణంలో ఏపీనర్ కాలనీలో ఆమెకు నిరసనగా ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా క్యాండిల్ ద్వారా ఒక దీపం ద్వారా ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా ఈరోజు మేము ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నాము। మరి ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం। ఒక మెడికల్ కాలేజీ డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి ఆమెపై అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం తొందరగా ఆమెపై ఆ సైఫలి ఖాన్ ఏదైతే ఆ వేధింపులకు గురి చేశాడో ఆ తల్లిదండ్రులు ఆ యొక్క మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు। వాళ్ళు స్పందించకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రీతి మరణానికి చావు కారణమైనటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది। అలాంటి మరణానికి కారణమైనటువంటి యాజమాన్యానికి అదే విధంగా సైఫాలి కానికలను కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇలాంటి ర్యాగింగ్ పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాలేజీలన్నింటిపైన కూడా ఒక నిఘా అనేటువంటిది ఉంచాల్సినటువంటి అవసరం ఉంది। ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా అమ్మాయిలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనసేన పార్టీగా మేమందరం కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా అదేవిధంగా ఆ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి మెడికల్ కాలేజీలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రీతి అమరయ్య ప్రీతి అమరయ్య ప్రీతి అమరయ్య ప్రీతి అమరయ్య।